అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో మరి భోగి పండుగ అంటే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఈరోజు భోగి పళ్ళు పోస్తారు, ఇంటి ముందు రంగురంగుల ముక్కులు వేసుకుంటారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటారు, అండ్ అలాగే పొద్దున్నే లేచి అందరూ తల స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు కట్టుకుంటారు, ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకొని ఇలా పువ్వులతో అలంకరించుకుంటారు. మేము ఆల్రెడీ ఈ పనులన్నీ చేసేసాం. తర్వాత ఏం చేస్తాం, మంచి మంచి గుమ్మంగా ఆడించే వంటల్ని వండుకొని హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం. సో అక్కడికి వచ్చాం అన్నమాట. మరి ఈరోజు మంచి వంటల్ని పరిచయం చేయడానికి మన సెట్కి గమ్య వచ్చేసారు. హాయ్ గమ్య. హాయ్. భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి గమ్య ఏం చేస్తున్నారు, అంటే స్టడీసా, జాబా, ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను. ఓకే, ఎందులో వర్క్ చేస్తున్నారు? డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్. ఓకే. అండ్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కానీ ఏదైనా బ్రాండింగ్ కానీ అవన్నీ చేస్తుంటాను. ఓకే గమ్య. సో మరి మీ ఇంట్లో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంట్లో అయితే చాలా తక్కువగా చేశాను, ఎందుకంటే ఇంట్లో సిటీలో ఉంటాను కాబట్టి అంతగా ఫెస్టివ్ సీజన్ అంతగా సెలబ్రేట్ చేసుకోము, అంత హై ప్రొఫైల్గా చేసుకోము. కాకపోతే ప్రతి సంవత్సరం ఒక ఏంటంటే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు భీమవరంలో, వాళ్ళతో కలిసి ప్రతి సంవత్సరం వాళ్ళ ఊరికి వెళ్ళడం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అదంతా అన్ని చూడడం కానీ అవన్నీ చాలా ఇష్టం. సో ప్రతి సంవత్సరం భీమవరం వెళ్తారు సంక్రాంతి పండుగ అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఓకే, వెరీ నైస్. సో భీమవరం బాగా ఇష్టమా మీకు? ఇష్టం అండి. సంక్రాంతి పండుగ అప్పుడు అయితే ప్రత్యేకంగా చాలా ఇష్టం, ఎందుకంటే ఒక పూర్తి ఊరికే ఒక అలంకరణ చేసినట్టు, ఫుల్ ఫ్లవర్స్ కానీ ముగ్గులు కానీ, అందరూ చక్కగా బట్టలు వేసుకోవడం కానీ, అంటే మామూలుగా కూడా బట్టలు వేసుకుంటారు ఇప్పుడైతే ట్రెడిషనల్ గా వేసుకొని మంచిగా తయారై మరీ ఉంటారు. చాలా మంచిది. యా, మీరు కూడా ఈరోజు అలాగే రెడీ అయ్యి ఎక్కగా గోరింటాకు పెట్టుకుని గాజులు వేసుకుని ట్రెడిషనల్ డ్రెస్ అలాగే పువ్వులు. నేను కూడా రోజు అలా రెడీ అవ్వను, కానీ పండుగ పూట ఆడపిల్లలందరూ ఇలా రెడీ అయితే ఎంత అందంగా ఉంటుందో కదా. ప్రతిరోజు రెడీ అవ్వాలంటే చాలా కష్టం, బడ్జెట్ కూడా సరిపోదు. రోజు పట్టుబట్టలు కట్టుకొని ఇలా రెడీ అవుతా అంటే ఎలా అవుతుంది? ఓకే, అవును, ఇలా రెడీ అయ్యారు, ఒకప్పుడు రోజు ఇలాగే రెడీ అయ్యేవారంట, కాకపోతే ఇప్పుడు కానీ రోజు అలా రెడీ అయ్యామనుకో, ఏంటి స్పెషల్ రోజు, ఏం పండుగ, ఎందుకు చీర కట్టుకొచ్చావు అని అడుగుతారు. అంతేనా అడుగుతారు? చీర కట్టుకుంటే మాత్రం ఇంకా అడుగుతారు. సో భీమవరంలో కోడిపందాలు కూడా చూస్తుంటారు? కోడిపందాలు అవి ఎలా జరుగుతాయో అనేది తెలిసేది కాదు, కాకపోతే అక్కడికి వెళ్ళి చూసేసరికి అది కూడా ఒక ఎక్సైట్మెంట్, వేరే ఎక్సైట్మెంట్. ఓకే, వంటలు బాగా ఏమి ఇష్టం? వంటలు అంటే సంక్రాంతి పూట మనం తీపి వంటకాలు అయితే బొబ్బట్లు, బొబ్బట్లు అన్ని చాలా బాగుంటాయండి. ఏ వంటకం అయినా అది ఒక వెరైటీ రుచి ఉంటుంది, అండ్ తినడానికి కూడా చాలా మంచిది. కోడి పులావ్ టేస్ట్ చేశారా? కోడి పులావ్ లేదు, అక్కడ అదే స్పెషల్ అన్నమాట. ఆంధ్ర సైడ్ అంతా కూడా ఈ కనుమ రోజు కోడి పులావ్ చేసి పెడతారు, సూపర్ గా ఉంటది. ఇంకే రోజు భోగే కదా, ఎల్లుండి కదా కనుమ, కోడి పులావ్ టేస్ట్ చేసి ఆ తర్వాత ఎంజాయ్ చేయండి. ఓకే, సో మరి ఈ రోజు మాకు ఏంటి పరిచయం చేస్తారు? ఈ రోజు నేను చేయబోయే వంటకం మామిడి బొబ్బట్లు. మామిడి బొబ్బట్లు? ఓకే. బొబ్బట్లు అంటే మనకి సంక్రాంతి పండుగ అప్పుడు బొబ్బట్లు కంపల్సరిగా చేసుకుంటాము. బొబ్బట్లు చాలా రకాలు ఉంటాయి, అంటే శనగపప్పుతోని బొబ్బట్లు చేయడం, బెల్లం వేసి చేయడం, కొబ్బరి వేసి చేయడం, కానీ తిను మామిడికాయ వేసి బొబ్బట్లు చేస్తుందంట. మరి పుల్లగా ఉంటాయా, స్వీట్గా ఉంటాయా చూద్దాం. మరి కావలసిన పదార్థాలు ముందు చూసేద్దాం. ఓకే, సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి బొబ్బట్లు కాబట్టి అది మైదానా? ఇది గోధుమ పిండితో చేస్తున్నారు. ఎండు కొబ్బరి, నువ్వులు, మామిడికాయ, బెల్లం. ఓకే, సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని నెయ్యి, ఉప్పు. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్గా బెల్లం పాకం పెట్టుకోవాలి. ఓకే, ఇది ఆన్ చేద్దాం. ఓకే, నేను ఇటువైపు చేసేస్తాను, మిక్సింగ్ ఏమైనా ఉంటే అటు మీరు చేసేస్తాను. ఓకే, ఫస్ట్గా ఇందులో బెల్లం ఇవన్నీ, బెల్లం ఫస్ట్ పాకం పట్టుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ బెల్లం పాకం పట్టాక వేద్దాము. సో గమ్య, వంటలు బాగా చేస్తారా? వచ్చా? ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చేస్తాను. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి నాకు. ఇది ఏమంటారు, వంటలు వచ్చేసి
మనం మామూలుగా ఏదైతే రోజు చపాతి కానీ ఏదైనా కర్రీ కానీ అది చేసుకోవడం అంతగా నచ్చదు. అంటే అది నార్మలే కదా, అది ఎలాగో మనకి తెలుసు, అది చేసుకోవడం కానీ అది అందులో ఎక్కువ ఇది ఉండదు. స్పెషల్ కాదు, స్పెషల్ వంటలు అయితే స్పెషల్ వంటలు అయితే స్పెషల్ వచ్చినప్పుడు గమ్య వస్తారు. అవును, ఖచ్చితంగా అది నేనే చేశాను అని చెప్పుకోవచ్చు. గమ్య, మీ బ్రదర్స్ సిస్టర్స్? ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు, నేనే చిన్నదాన్ని, అండ్ వదిన ఉంది, అండ్ మమ్మీ డాడీ. ఓకే, సో అందరు కలిసే ఉంటారా? అందరం కలిసి ఉంటాం. అంటే ఈ రోజుల్లో అన్ని కలిసి ఉండడం కొంచెం తక్కువ, జాబ్ పర్పస్ బయటికి వెళ్ళిపోవడం, సెపరేట్ గా ఉండడం చేస్తుంటారు. అయితే మీ ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది మెంబర్స్ ఉంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 7 మెంబర్స్. 7 వంట రోజు ఎవరు చేస్తారు? మమ్మీ చేస్తుంది. అందరికి అంటే వదిన వాళ్ళు కూడా వర్కింగ్? వదిన కూడా చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వదిన ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తను ఊరికి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది. ఇప్పుడు మమ్మీ చేస్తుంది, ఇంతకు ముందు కూడా మమ్మీ చేసేది, ఇప్పుడు కూడా వదిన హెల్ప్ చేసి ఇద్దరు కలిసి. వండర్ఫుల్. మీ మమ్మీ పాప రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారా? అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాను. ఓకే, మరి రీమిక్స్ చేసుకుంటున్నాం కదా గమ్య, అందులో ఏమేసారు? గోధుమ పిండి. ఇందులో పిండి, ఉప్పు కలిపేశాను. అండ్ దీన్ని పిండి లాగా చేసుకోవాలి. నార్మల్ నార్మల్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అండ్ ఇంకేం వేయాలి అందులో? గోధుమ పిండిలో కొంచెం అంతా ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, ఈ గసగసాలు కొంచెం కొద్దిగా అయ్యాక వేసుకుందాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సింది? అంతే, కొన్ని నీళ్ళు కొంచెం నీళ్ళ. సో ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత ఫ్యూచర్లో, కెరియర్? ఫ్యూచర్లో అంటే నాకు అపార్ట్ ఫ్రమ్ జాబ్, హిందుస్థానీ క్లాసికల్ నేర్చుకున్నాను. క్లాసికల్ డాన్స్? సింగింగ్ నేర్చుకున్నాను. సింగింగ్ నేర్చుకున్నాను. సో అది కూడా కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ అది ఒక ప్యాషన్, అది ఉండిపోద్ది ఎలాగో. సో జాబ్ కంటిన్యూ చేస్తూ అది కూడా చేస్తున్నాను. సింగింగ్ కూడా వన్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, హాబీ ప్లస్ ప్యాషన్. అయితే ఇది పండుగ కదా, పండుగ రోజు మంచి వంటలతో పాటు ఆటపాట కూడా ఉండాలి. ఆట ఎలాగో కష్టం కాబట్టి అవును, అని కలుపుతూ పాట పాడారనుకోండి, అది కూడా ఎంజాయ్ చేస్తూ కలిసిపోతుంది బాగా. ఓకే అండి, షూర్ అండి. టకరా చుకే హై హమ్సే ముసాఫిర్ యూ తో కహీ దిల్ నా లగాయా హమ్నే కిసీ సే కిస్సే సునే హై యూ తో కహీ ఐసే తుమ్ మిలే హో ఐసే తుమ్ మిలే హో జైసే మిల్ గయి హో ఇత్ర సే హవా కాఫిరానా సా హై ఇష్క్ హై యా క్యా హై. వావ్, వెరీ నైస్ మెలోడియస్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 3 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నాను. అండ్ అదే కంటిన్యూ చేయాలని ఉంది, కాకపోతే జాబ్లో కొంచెం కష్టం కానీ. అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది మ్యూజిక్ క్లాస్, మిగతాది ఫుల్ నేనే ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంట్లో. అంటే క్లాస్కి వెళ్ళి నేర్చుకునేది వీక్లీ ట్వైస్ సరిపోతుంది? యాక్చువల్లీ సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయ్యింది, ఇందులో కొంచెం నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఎంత మంచివో ఆరోగ్యానికి. పండగ పూట ఇలా నువ్వులతో వంటలు తింటే ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరి. ఇంకేమేను? ఇలాచీ పౌడర్ వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్. అల్లం పొడి, కొంచెం అల్లం పొడి. ఇవన్నీ బాగా మిక్స్ చేయనా? బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో వేసి అలా మిక్స్ చేయడానికి మామూలు. ఓకే, సో ఆ బొబ్బట్లు మిక్స్ చేసే దాంట్లోనే ఇది కలపాలా లేకపోతే బొబ్బట్లో? బొబ్బట్లో ఇది ఫస్ట్ చపాతీలాగా రౌండ్ చేసుకుని బాల్ చేసుకుని ఇందులో స్టఫింగ్ చేసుకుని మనం. అంటే అలా స్టఫ్ చేయాలంటే ఇది కొంచెం చల్లారాలి కదా? అవును. సో ఈ మామిడికాయ పేస్ట్ ఏం చేయాలి? దీన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసి. ఓకే, వేసేనా? వేసి. ఓకే,
ఆపేసాను, చల్లారుతుంది. ఈ లోపు అది స్ప్రే చేసుకుంటే ఈ లోపు ఇది స్పూన్ వేస్తే సరిపోతుందా? అందులో ఒక స్పూన్ ఇస్తే నేను వేస్తాను, దాన్ని మీరు రోల్ చేసుకోవచ్చు. సో ఇలా రోల్ చేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. అయితే ఇది ఇటు పెట్టి ఇటువే ప్యాన్ పెట్టేనా బొబ్బట్లు ఫ్రై చేయడానికి? మనం ఈ బొబ్బట్లు దేంతో చేస్తాం? నెయ్యి. అయితే నెయ్యి చేసేయండి. అది మిక్స్ చేస్తే నేను నెత్తితో వీటిని ఫ్రై చేస్తాను. సో గమ్య అలా చేతితో ప్రెస్ చేసుకోవడమే. సో బొబ్బట్లు మీ అందరికీ తెలుసు కదా ఎలా చేయాలో. స్టఫ్ మాత్రమే మారిందనమాట. ఇందులో మనం నువ్వులు, మామిడికాయ అండ్ అలాగే బెల్లంతో పాటు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాం. సో మరి బొబ్బట్లన్నీ అలా రెడీ చేసి పెట్టుకుంటాం, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో మరి గమ్య బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న బొబ్బట్లు రెడీ చేసి పెట్టేసింది. వంట కొత్త కొత్తగా నేర్చుకుంటారు కదా, వాళ్ళు చేస్తే భలే వస్తాయి. వేయండి. గోధుమ పిండితో చేయమని ఎవరు చెప్పారు? అంటే జనరల్ గా మైదా పిండితో చేస్తారు కదా. అవును, కానీ గోధుమ హెల్త్ కూడా మంచిది. అండ్ అందరూ ఇదే చెప్తారు, మాట్లాడినా హెల్త్ అంటారు. కరెక్ట్, నిజంగా మైదా పిండి కన్నా గోధుమ పిండి చేసుకోవడం మంచిది. అండ్ అందులో నువ్వులు వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, అన్ని నాచురల్. ఆ ప్లేట్ ఇక్కడికి ఇస్తే నేను ఒక్కొక్కటి ఫ్రై చేసి పెట్టేస్తా. ఇంకా ఏం నచ్చుతుంది ఆంధ్ర వస్తే? ఆంధ్ర వస్తే ఇంకా పులిహోర అంటే ఇష్టం. నాకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం. ఓ, పులుపు ఇష్టమా? పులుపు ఇష్టం, అదే అర్థమైంది. ఇందులో కూడా మామిడి వేసాను కదా, అదే అది కూడా అన్నిట్లో పులుపు ఇష్టం. చిన్న చిన్న బొబ్బట్లు ముగ్గులు వేయడం కూడా వచ్చా? ముగ్గులు వేయడం ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకే చూసాను అక్కడ అందరూ వేయడం. భీమవరం, భీమవరంలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం. అండ్ ఇక్కడ సిటీలో అయితే చాక్ తోని గీసిస్తారు, అలా చేసిస్తారు. కానీ ముగ్గు పిండి మంచిగా కలర్ కలర్ అండ్ కుబ్బెమ్మలు పెట్టడం కానీ అవన్నీ చూసాను. హార్డ్, కొంచెం హార్డ్ కంట్రీకి, కాకపోతే నేర్చుకున్నాను కొంచెం కొంచెం అని. నేర్చుకున్నావా? ఇంట్లో నెయ్యి బాగా తింటారా? బొబ్బట్లకి మాత్రం బాగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే బాగుంటాయి. బాగుంటాయి. నెయ్యి తక్కువ వేస్తే కాసేపు అయ్యాక తిందామంటే వేండిపోయినట్టు ఉంటాయి, డ్రై డ్రైగా డ్రైగా ఉంటాయి. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఓకే, డన్ కదా? ఇది ఫ్రై చేసేసి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను, సర్వ్ చేస్తాను. అయిపోయిందా? ఓకే, మరి గమ్య తయారు చేసిన బొబ్బట్లు రెడీ అయిపోయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మామిడి బొబ్బట్లకి కావలసిన పదార్థాలు: మామిడికాయ పేస్ట్ 2 టీ స్పూన్లు, నువ్వులు 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి 1 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 కప్పు. మామిడి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి బెల్లం వేసి నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి, అల్లం పొడి, మామిడికాయ పేస్ట్ వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో గోధుమ పిండి, గసగసాలు, ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని మామిడికాయ మిశ్రమాన్ని కూడా ఇందులో స్టఫ్ చేసి మళ్ళీ రోల్ చేసి చిన్న బొబ్బట్లలాగా చేసుకుని ప్యాన్ పై నెయ్యి వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మామిడి బొబ్బట్లు రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, టెస్ట్ చేద్దామా? పెద్దది నాది. చాలా బాగున్నాయి.
అంటే నేను మామిడికాయ వేస్తే పుల్లగా పుల్లగా ఉంటాను, కానీ స్వీట్ డామినేట్ చేసింది. అవును, భలే బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా చేసింది. షేప్ ఎలా ఉంది అని పక్కన పెడితే అండి, టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్గా బొబ్బట్లు ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. అండ్ ఈజీ కూడా, శనగపప్పుతో చేస్తే అందరు చేసుకుంటారు. శనగపప్పును ఉడికించి దాన్ని కరెక్ట్గా టైట్గా రావాలి, అది కొంచెం లూజ్ అయిపోతే మరి బొబ్బట్లు రావు. ఇది ఎలా కాదు, బెల్లం పాకం కొంచెం టైట్గా చేసేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో మనం నువ్వులు ఎండు కొబ్బరి వేసుకున్నాము, చాలా హెల్తీ. మీ దగ్గర ఉంటే మామిడికాయ పేస్ట్ వేసుకోండి, లేకపోతే కూడా ఇలా చేసుకో, ఇలాగే చేసుకోవచ్చు. ఓకే, సూపర్గా ఉన్నాయి గమ్య బొబ్బట్లు. నెక్స్ట్ ఏం పర్చేజ్ చేస్తున్నాం? నెక్స్ట్ వచ్చేసి మేతి అటుకుల లడ్డు. లడ్డు అంట, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూస్తుందాం. ఓకే గమ్య, సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇది కొంచెం వెరైటీ రెసిపీ. అవును, లడ్డూలు అంటే జనరల్ గా ఏంటంటే మనం ఏ శనగపిండితోనో లేకపోతే బొంబాయి రవ్వ ఇలా చూస్తూ ఉంటాము. మీరేమో గోధుమ పిండి, బెల్లం. ఓకే ఫైన్, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గోధుమ పిండిని రోస్ట్ చేసుకుందాం. ఓకే, నెయ్యిలో రోస్ట్ చేయాలా? అవును. ముందు నెయ్యి వేద్దాం, నెయ్యి వేద్దాం. సరిపోతుందా? నెయ్యి వేయండి. ఓనిదన అక్కడే ఉన్నాయి. మీరు ఎక్కువ గోధుమ పిండి వాడతారా? అవును. ఇంట్లో రోజు ఏంటి, రైసా రోటీయా? రోటీ, అదే హెల్త్కి మంచిది కాబట్టి రోటీ ఎక్కువగా. మామూలుగా అట్ట గోధుమ పిండి రోటీయా, లేకపోతే జొన్న రోటీ? గోధుమ పిండి, అప్పుడప్పుడు జొన్న రొట్టెలు అవి కూడా చేసుకుంటాము, కానీ రెగ్యులర్గా అయితే గోధుమ పిండి. ఓకే, ఇంకేమైనా వేయాలా? గోధుమ పిండి ఒకటే ఫ్రై చేయాలా? గోధుమ పిండి ఇదే, అండ్ ఇందులో మనం ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. ఓకే, సో ఇది లైట్గా ఫ్రై అయిపోయింది, రాయినా ఆఫ్ చేయనా? అవును. ఇది మిక్సీ జార్, ఏమేమి వేస్తా వేసేసి? మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్నాము. ఇవి సీడ్స్, మెంతులు. మెంతులు, ఓకే, కొంచెం మెంతులు అని కొంచెం 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 వేసేసుకోవాలి. అన్ని కొంచెం బెల్లం, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇందులో ఇలాయచి వేసేసుకుందాం, యాలకులు, అల్లం పౌడర్ కొంచెం, ధనియా పౌడర్, అంతేనా? ఈ మిరియాలు, కొంచెం మిరియాలు, కొంచెం ఇవన్నీ మిక్సీ, ఇవన్నీ మిక్సీ పట్టేసుకో. ఓకే, మిక్సీ ఇక్కడ ఉంది. మిక్సీ అటుకులు వేయమా ఇప్పుడు? అటుకులు కూడా వేసుకుందామండి, కొంచెం ఇది మిక్సీ పట్టాక అది. ఓకే ఫైన్ ఫైన్, సో అది వేసేసి తెచ్చుకున్నాక ఇందులో మిక్సీ ఇక్కడ ఉంది. అటుకులు వేస్తున్నారా? కొన్ని అటుకులు వేసేస్తున్నాను ఇందులో. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లోకి, సో లాస్ట్లో అటుకులు వేసుకోవాలండి. బెల్లము ఇవన్నీ బాగా గ్రైండ్ అయిపోయా అప్పుడు అటుకులు వేసుకుంటే ఫైన్గా వస్తుంది పౌడర్. ఈ గోధుమ పిండి కూడా మనం అందులో ఇందులోనే వేసేయాలి, అంతే లడ్డూలు చుట్టేయడమే అన్ని. చాలా సింపుల్ కదా? చాలా సింపుల్, అన్ని ఇంగ్రీడియంట్స్ గుర్తు పెట్టుకుంటే చాలండి, అన్ని మిక్స్ చేసేసుకొని. ఎండు కొబ్బరి, గోధుమ పిండి, అటుకులు, మిరియాలు, మెంతులు, కొంచెం అల్లం పొడి వేసారు. ఇవి బేసిక్, ఇవి బేసిక్. వేయనా? వే. చేతికి నెయ్యి రాసుకుంటే బాగా వస్తాయి, బాగా వస్తాయి. అంతేనా గమ్య? ఇంకేమైనా? ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందామండి ఇందులో. ఓకే, నెయ్యి వేసుకొని లడ్డూలాగా, లడ్డూలాగా చూస్ చేసేసుకో. ఓకే, ఎంతవరకు వచ్చాయి లడ్డూ? అయిపోయాయండి, రెడీ. గార్నిష్ చేసుకుందాం అండ్ రెడీ టు ఈట్. అంతే, బాదంతో, బాదంతో, బాదంతో కొద్దిగా ఇలా ఫ్రెష్ చేసి పెట్టేసుకుంటే. సర్వింగ్ ప్లేట్ తెచ్చేనా? తెచ్చేయండి. ఇది బాదం, పెద్ద పెడతా, బాగున్నాయి కదా.
ఓకే, సో మరి వెరైటీ వెరైటీ లడ్డూలు రెడీగా ఉన్నాయి. దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. మెతి అటుకుల లడ్డూకి కావలసిన పదార్థాలు: మెంతులు 1 టీ స్పూన్, అటుకులు 1 కప్పు, బాదాం కొద్దిగా, బెల్లం 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్. మెతి అటుకుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి గోధుమ పిండిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, అల్లం పొడి, మిరియాలు, అటుకులు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకుని వేయించిన గోధుమ పిండి కూడా వేసుకొని కాస్త నెయ్యి వేసి చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మెత్తి అటుకుల లడ్డు రెడీ. ఓకే, మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా, టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. పండుగ రోజు లడ్డు లడ్డు తినాలే, అప్పుడే పండుగ. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, అటుకులు వల్లేము. అవును, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా లడ్డూలు తింటూ ఉంటాం కదా మనం, కానీ ఈ లడ్డు బాగా డిఫరెంట్గా ఉంది. అటుకులు వేయడం వల్ల కొబ్బరి టేస్ట్ తెలుస్తుంది. అవును, ఇంకా ఇలాచి ఇలాచి బెల్లం సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఓవరాల్గా సింపుల్గా ఏమంటారు, సింపుల్గా స్వీట్గా ఉంది. ఓకే, సో మరి మంచి మంచి లడ్డూలు కూడా టేస్ట్ చూస్తానండి, చాలా బాగున్నాయి. అంటే నాకు పండుగ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. బొబ్బట్లు, లడ్డూలు ఇలాంటివన్నీ తినాలి కదా పండుగ రోజు. మరి మీరు తిన్నారా? తినకపోతే మీరు కూడా ఫాస్ట్గా చేసేసుకోండి ఈ రెసిపీని. సో మరి గమ్య, రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. అలాగే మా వ్యూవర్స్ అందరికీ, టీవీ అభిరుచి ఛానల్ వ్యూవర్స్ అందరికీ మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.